अल्लूरी सीतारामराजु जिल्ला कोंगपाकल ग्रामान्नि प्रभुत्वं वारु गुर्तिंचि सुमारु 28 संवत्सरालु क्रिंदट जीवीवीके पाठशालनु मंजूरु चेशारु। తదుపరి మధ్యకాలంలో జీపీఎస్ టీడబ్ల్యూ పాఠశాలగా మార్చడం జరిగింది। ఈ సందర్భంలో మా గ్రామంలో బడియడు పిల్లలు సుమారు 60 మంది చదువుతున్నారు। కానీ మా పాఠశాలకు గతంలో అరకొర ఉపాధ్యాయులు నియమించారని కానీ ఉపాధ్యాయులు తన విద్యను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేదని తమ పిల్లలు విద్య విషయంలో చాలా వెనుకబడి ఉన్నారని కొంగపాకల గ్రామస్తులు పేర్కొన్నారు। 5 సంవత్సరాల పూర్తైన ఉపాధ్యాయుల బదిలీలు జరుగుచున్నా కానీ మా ఉపాధ్యాయులు నవీన్ కుమార్ వచ్చి 2 సంవత్సరాలు కూడా అవలేదు। ఎంతలో బదిలీ చేయడం చాలా అన్యాయమని కావున మా పాఠశాల ఉపాధ్యాయుని ఇక్కడే కొనసాగించాలని వారన్నారు। ముద్దు బయటికి తరలిస్తే హద్దు। ట్రాన్స్ఫర్ అన్యాయంగా అలాగే క్లాస్ అయిపోయిన వెంటనే కూడా సాయంత్రం 5 తర్వాత నుంచి కూడా 7 గంటల వరకు ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి రోజు ట్యూషన్ అనేది ఫ్రీగా చెప్తున్నారు। అలాగే సండే కూడా 12:00 వరకు ఫ్రీగానే ట్యూషన్ చెప్పడం జరుగుతుంది। అందుకని దయచేసి ఇక్కడ వచ్చిన టీచర్ని బదిలీ చేయకుండాను అదే టీచర్ని మళ్ళీ ఇక్కడే వేయాలని ప్రభుత్వం వారికి కోరుచున్నాను। దయచేసి ప్రభుత్వం వారు గమనించవలసిందిగా ఈ మీడియా ముఖంగా నేను కోరుచున్నాను। ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లలు మా పిల్లలేనండి, పిల్లల తాలూకా తల్లిదండ్రిని నేను। నా పేరు లక్ష్మణరావు। ఇక్కడ 1994లో మాకంట మా పెద్దలు ఇక్కడ బడి ప్రారంభించారు। అప్పటి ప్రభుత్వాలు మా గ్రామానికి బడి లేదన్న ఉద్దేశంతో గ్రాంట్ పెట్టి ఆనాడు జీవీవిక స్కూల్ కింద ఇక్కడ ఏర్పాటు చేసడం జరిగింది। అక్కడ నుంచి ఇక్కడ విద్యాభ్యాసం మా కొంగపాకల గ్రామంలో జరుగుతూ ఉన్నది ఇక్కడ। కానీ ఆ తదుపరి క్రమంలో మరి జీపీఎస్ స్కూల్గా ప్రభుత్వాలు మారిన కొద్ది పాఠశాల పేరు మార్పు జరిగింది। అయితే గతంలో ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చినా కూడా పూర్తి స్థాయి వారి తాలూకా విధులు నిర్వర్తించలేదు। మరి ఈ మధ్యకాలంలో మా కొంగపాకల జీపీఎస్ పాఠశాలకు నవీన్ కుమార్ గారనే ఉపాధ్యాయుణ్ణి ప్రభుత్వం వారు నియమించారు। అయితే ప్రభుత్వం వారు నియమించిన 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే మా గ్రామం నుండి పై పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయడం అన్నది ఇది అన్యాయము। తర్వాత ఈ ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో పిల్లలు బడుల శాతం పెరిగింది, చదువు శాతం పెరిగింది, తర్వాత విద్యార్థుల సంఖ్య పెరిగింది। మరి ఇటువంటి తరుణంలో మరి ప్రభుత్వం ఉపాధ్యాయుని ట్రాన్స్ఫర్ పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు। అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా గ్రామంలో గల జీపీఎస్ పాఠశాలను 3 కిలోమీటర్ల దూరంలో గల హై స్కూల్కి విలీనం చేయడం అన్నది అది ఎంతకంటే మంచి పద్ధతి కాదని మా గ్రామం తరఫున, మా తల్లిదండ్రులు, మా పిల్లల తరఫున మేము ఖండిస్తున్నామండి ప్రభుత్వానికి। దయచేసి ప్రభుత్వం వారు ఈ విద్య
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ నడుమూరు ఎంపీపీ పాఠశాల భవనం కూలిపోయింది. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కారిపోతుండటంతో ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు అద్దె భవనంలోకి పాఠశాలను మార్చడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. తరగతులను వేరే భవనంలోకి మార్చకుండా ఉంటే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారని గ్రామస్థులు తెలిపారు. ఎప్పటి నుంచో పాఠశాల నూతన భవనం మంజూరు చేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నూతన భవనం మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి కె సింహాచలం కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి నూతన భవనం మంజూరుకు కృషి చేస్తానని, ప్రస్తుతం తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్థిరం నరసింగరావు, సిఆర్పి అనిల్, గ్రామస్థులు పాల్గొన్నారు. చాలా మాస్టర్ ఇంకో లాస్ట్ లో ఒకటి తీసుందాం సైన్ గారికి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ని చిరగం నరసింగరావు సార్, మాకు నడుమూరు గ్రామంలో మండల పరిషత్ పాఠశాల సుమారుగా భవనం నిర్మించి 20 సంవత్సరాలు దాటిపోయింది. అయితే మేము మన పై అధికారుల్ని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక 2 సంవత్సరం ముందున తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రెడీగా ప్రపోజల్లో పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ 2-3 రోజులు భారీ అతి భారీ వర్షాల కారణంగా మా యొక్క నడుమూరు గ్రామ ఎంపీపి పాఠశాల శిథిలావస్థలో అవడం జరిగింది. కాబట్టి దయచేసి మాకు పై అధికారులు అలాగే మన ప్రభుత్వం వారు కూడా కొంచెం దీన్ని దృష్టి సారించి మాకు త్వరగా కొత్త భవనం మంజూరు చేయిస్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నానండి. అయితే మాకు ఈ 2-3 రోజుల్లో భారీ వర్షం కారణంగా గ్రామంలో ఒక పక్క ఇంటి దగ్గర కూచబెట్టడం కూడా జరుగుతుందండి. కాబట్టి మనకు ఈ చుట్టులో ప్రమాదం కూడా తప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి అధికారులైతేనేమి ప్రభుత్వం వారైతేనేమి మాకు త్వరగా నూతన భవనం మంజూరు చేయించగలరని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండల విద్యాశాఖ అధికారి, ఇటీవల కాలంలో భారీ వర్షాల వల్ల ఏనుగురాయి పంచాయతీ నడుమూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోయింది సాయంత్రం. అయితే ఇటువంటి శిథిలావస్థ భవనాలు ముంచింగిపుట్టు మండలంలో చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా మేము అన్ని స్కూల్స్ హెచ్ఎం సుందర్ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. మా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇటువంటి భవనాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భవనాలకన్నింటి కూడా ఈ వర్షాకాలంలో విద్యార్థులందరినీ అక్కడ కూర్చోబెట్టకుండా వేరే గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ లేకుంటే ప్రభుత్వ భవనాలు కానీ లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ
ఖాళీ ప్రదేశ కూర్చోబెట్టమని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగానే ఏనుగురాయి పంచదనటువంటి ఈ పాఠశాల భవనంలో కూడా విద్యార్థుల్ని వేరే పాఠశాల అంటే వేరే ప్రదేశంలో తరలించడం జరిగింది. కాబట్టి నిన్న జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన ఈ భవనం కూలిపోవడం. దీని వెంటనే మేము గతంలో కూడా ఈ పాఠశాల భవనం గురించి శిథిలమైనటువంటి భవనాలు అలాగే బిల్డింగ్లు వేసినటువంటి పాఠశాల గురించి ప్రభుత్వానికి ఉన్నతాధిక ఆదేశాల మేరకు మేము ప్రతిపాదనకు పంపించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ రెండున్న సంవత్సరంలో కూడా నాడు నేడైనటువంటి పథకం ద్వారా మా ముంచుగుంటి మండలంలో ఇప్పటి వరకు గత ఫేజ్ వన్ లో 39 పాఠశాలలు అలాగే ఈ రెండవ ఫేజ్ లో కూడా 38 పాఠశాలలు శాంక్షన్ చేయడం జరిగింది. దపల వారీగా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పాఠశాలకు కూడా ఇప్పుడు అత్యధికంగా మేము ప్రాధాన్యత ఇస్తూ ఈ పాఠశాలని నాడునేడులో గానీ లేకుంటే అదన భవనాల్లో నిర్మించడం కోసం గౌరవ కలెక్టర్ గారిని మేము ప్రతిపదకు పంపిస్తామని చెప్పేసి కోరుతున్నాం. తాత్కాలికంగా పాఠశాలలోని విద్యార్థులను అసౌకర్యం కలగకుండా సర్పంచ్ గారు అలాగే గ్రామస్తుల కమిటీ చైర్మన్ వాళ్ళ ఆదేశ వాళ్ళ యొక్క కోరిక మేరకు అలాగే వాళ్ళ యొక్క సహకారంతో మేము గ్రామంలోని ఒక సెడ్ ను నిర్మించి విద్యార్థులకు విద్యాభ్యాసం అందించడం కోసం మేము చేస్తామని చెప్పేసి కోరుతాం. థాంక్యూ సార్.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాలకొల్లు నియోజకవర్గ స్థాయి సమావేశం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు ప్రచార కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముద్దాడ గణేష్ భవానీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించారని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల జనగణం వెంటనే చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇంటింటికి తిరుగుతూ పేదలకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని కేంద్ర పదకాలు చివరి వ్యక్తి వరకు చేర్చడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు కోడి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తుందని వివరించారు. బీజేపీతోనే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ 8 సంవత్సరాల పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఇంటింటికి పర్యటించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వారికి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పథకాలుగా వారు ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ప్రజలు పూర్తి సహకారం అందించారని కోరారు.